మా అందరికీ నమస్కారం. నా పేరు నారత్న. నేను ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. సెట్టిపల్లి విలేజ్, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా. అన్న, మనం ఈ సమావేశాన్ని ఎందుకు ఇక్కడ పెట్టుకున్నామంటే సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడుకుందాము. సేంద్రీయ వ్యవసాయం చేసుకోవడం వల్ల ఆదాయం బాగుంటుంది, ఖర్చు తగ్గుతుంది. అదే బయట నుంచి పురుగుల మందులు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువ వస్తుంది, పైగా అనారోగ్య పాలవుతాం మనము. అదే మన సేంద్రీయ పద్ధతుల్లో చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరమైన కూరగాయలు తినచ్చు, బయట అమ్ముకోవడం వల్ల ఆదాయం కూడా బాగా వస్తుంది, బయట 10 మందికి మనం మన ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఏం పంట వేసావు? టమాటా నాటినమ్మా. అందులో ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా? ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి. ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి, చాలా తినేస్తాం. అదే పంట నష్టంగా ఉండాలి. మీరేం పంట వేసారు? మేము ఉబ్బించినట్టున్నాము. ఏం తెగుళ్ళు ఉన్నాయి? ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చినాయి. ఏం పంట వేసావు? వంకాయ చెట్లు నాటిండా. ఏం తెగుళ్ళు ఉన్నాయి? ఆకు ముడతలు. నువ్వేం పంట వేసావు అక్క? టమాటాలు వేసాను. టమాటా వేసావు. ఏం తెగుళ్ళు ఉన్నాయి? ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి. ఆకుమచ్చ తెగుళ్ళు. మీరేం పంట వేసారు అక్క? బీన్స్ తోట వేసినాను. బీన్స్ తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆకుమచ్చ. ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి. ఏం కషాయం వాడదాం? చెప్తాను. మీరేం పంట వేసారు అక్క? నేను కాకర చెట్లు వేసాను. ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా? పంట బాగుందా? బూడిద తెగుళ్ళు వచ్చాయా? అన్న, మీరందరూ ఇప్పుడు తెగుళ్ళు మీ పంటల గురించి, వాటిలో ఉండే తెగుళ్ళ గురించి చెప్పారు కదా. దానికి అన్నిటికీ, అన్ని రకాల తెగుళ్ళకు ఒక కషాయం ఉంది, దాన్నే సొంటిపాల కషాయం అంటారు. అది మీ అందరికీ ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. అక్క, సొంటిపాల కషాయం తయారు చేయాలని చెప్పావు కదా, దానికి ఏ పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలక్క? ఇప్పుడు మనం సొంటిపాల కషాయం తయారు చేద్దాం అనుకున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మీకు ఒకసారి. 200 గ్రాముల సొంటి కావాలి, 2 లీటర్ నీళ్ళు కావాలి, 5 లీటర్ల పాలు కావాలి. రెండు వందల గ్రాముల సొంటిని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఐదు లీటర్ల పాలు, పొడి చేసిన సొంటి 200 గ్రాములు, 2 లీటర్ల నీళ్ళు. ఈ పదార్థాలతో మీకు సొంటి పాల కషాయం ఎలా తయారు చేయాలో చూపిస్తానా. మనకు కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 200 గ్రాముల సొంటిని 2 లీటర్ల నీళ్ళలోకి వేసుకొని 1 లీటర్ అయ్యే వరకు మనం మరిగించాలి. దీన్ని బాగా మరిగిన తర్వాత, 1 లీటర్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత పాలను తీసుకొని మరిగించాలి. మరిగించిన తర్వాత, చల్లారిన తర్వాత రెండింటిని కలుపుకోవాలి. మనకు సొంటి పాల కషాయం తయారైపోతుంది. నీటిలోకి బాగా పొడి చేసిన సొంటిని వేసుకొని 1 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. రెండు లీటర్ల నీటిలోకి 200 గ్రాముల సొంటిని వేసి బాగా మరిగించాము. అది చిక్కగా 1 లీటర్ అయింది, తయారైంది. ఇప్పుడు దించుకోవాలి. పాలు 5 లీటర్లు తీసుకున్నాం కదా, అది పొంగు, ఒక పొంగు వచ్చింది, దించేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకున్నాం కదా, ఇది సొంటిపాల కషాయం తయారైంది. దీని ఒక జాలి తీసుకొని వడపోసుకుందాం. సొంటిపాల కషాయం తయారైంది. ఇలా తయారైన సొంటిపాల కషాయాన్ని 200 లీటర్లకి కలుపుకోవాలి. ఇప్పుడు
సొంటిపాల కషాయాన్ని ఇందులో కలుపుకున్నాం కదా, కర్ర తీసుకొని ఇలా కలుపుకోవాలి లోపల వరకు. ఇలా ఇలా తయారైన సొంటిపాల కషాయాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? ఈరోజు తయారు చేసాం కదా, ఈరోజే వాడుకోవాలి పంటకి పిచికారీ చేసుకోవాలి. నిల్వ ఉండదు, ఈరోజే వాడుకోవాలి మనం. ఇది ఈ సొంటిపాల కషాయం యాయా తెగుళ్ళకు కొట్టుకోవచ్చక్క? అన్ని రకాల తెగుళ్ళకు, మళ్ళీ అన్ని రకాల పంటలకు ఈ సొంటిపాల కషాయాన్ని వాడుకోవచ్చక్క. మీరు చేసి చూపించిన ఈ సొంటిపాల కషాయాన్ని అన్ని రకాల పంటలకు అన్ని తెగులకు వాడుకుంటామక్క. ఓకే అమ్మ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.